ఇంతకీ ఈరోజు అయిపోతాయి పనులు అయిపోవా, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటున్నావు. ఏం సాయం చేయాలా చెప్పు, ఏం సాయం చేయాలో. చిట్టి రూపా లెక్క పని చేయాలి నువ్వు, చిట్టి చిట్టి రూపా లెక్క పని చేయాలా. నువ్వు దాముని అడిగిన దాము సమాధానం చెప్తాడు. ఆడింది నానా, అద్దు ఆడుందంటే తెచ్చుకో. ఓ బట్టలు సబ్బండి తీసుకొచ్చి అమ్మకు ద క్యాచ్. అమ్మ ఓ యాయ్ 14వ తేదీ. ఫ్రెండ్స్ ఏంటంటే సీక్రెట్లో ఉదయం నుంచి మాకు వార పడింది. అది వార కాదు ఫ్రెండ్స్, అరవీర భయంకరమైన వార. మళ్ళీ అప్పుడే భయంకరమైన ఎండగచ్చండి 11కే. ఈ సన్న వాన కాదు ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఉండే కాలువలు వంకలు షేలు ఈలు అన్నీ నిండిపోయినాయి. ఫస్ట్ రౌండ్ పడిన తర్వాత మళ్ళీ 2 రౌండ్ పెట్టినా డమ్ము, 2 రౌండ్ కూడా నిండిపోయింది. అది లేదు నువ్వు పెట్టినావా? పోయే పోయే ఇంత అబద్ధాలు ఆడకూడదే. ఆడుండే డమ్ము నిండి తడిపి పెట్టింది నేనే. శుభ్రేకా ఆడ శుభ్రేక పెట్టి అమ్మా నిద్ర లేచినాము పాలు పిండుకున్నాము. వాడు దాము కూడా వచ్చి కరుచుకొని పండుకో పండుకుంటే ఇంక అట్టే నిద్ర నేను కూడా ఇంకా వాడుతుడు 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 రే నా ఏంది చెప్పాక నేను కొరత అంటున్నాడు. ఫ్రెండ్స్ వాన పడితే ఈ అస్సమ్మతో బుడదలో పందిపిల్ల వలినట్టు బొలుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఏమి ఇష్టం ఆ బుడద అంటే ఇంక అతను తెల్ల డ్రెస్ వేసుకొని ఆ బుడదలో చూడండి ఎట్ట వలిందో. పూలు పెట్టుకొని అది ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే బాగా వర్షం పడింది. నేను గడ్డికి వచ్చినాను, బాగా మంచి మోపేకి వసుకొచ్చినానండి. కొంతమంది రమ్మంటే రాలే నాకు ఈరోజు, పండు నాకు దండిగా ఉండాయని చెప్పి హ్యాండ్ ఇచ్చినారనమాట. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునిలే అని చెప్పి ఇంకా నేను ఒక్కనే వచ్చిన ఈరోజు. మళ్ళీ సాయంత్రం పోయి ఒక రౌండ్ వేసొచ్చే రాత్రి బరుగోడు కింద పడిందండి ఫ్రెండ్స్. నేను లేనులేండి, కరెంటు పోయింటే కరెంటు వేసుకుని వెళ్ళాను, కాళ్ళకి దెబ్బలు తగిలినాయంట. మళ్ళీ ఎట్ట వేసిందో సుబ్బే కష్టపడి దాన్ని పైకి లేపిందంట. ఇదేంటంటే ఇటుపక్క దాటుకుని వెళ్ళి అటుపక్కకి వెళ్ళి ఇంకా తాడు బీరేసరికి కింద పడిందంట. దీనికి ఫ్యాన్ వేసినాము, అన్నీ వేసి పెట్టాము ఇంకా దీనికి. ఈరోజు ఇంకా దోంతరు కూడా కుడుతుంది, రాత్రి రాత్రికే పెట్టేసింది దోంతరు. ఏమంటే సరిపోతుంది దానికి, ఇంకా ఇప్పుడు కుడుతుందంట సుద్ది తీసుకుని. ఏ గమ్ముడా కుదాకాకు పక్కరా, చక్కు కడుపు పా బరగుడికి పక్కరా పా. రాత్రి కరెంట్ రాలేదు నాలుగు ఆడ బాబు ఇది బాబు అనుకుంది ఇంకా కాక అనవద్దు ఆడవించుచ్చే పోలేదు కదరా పొద్దున ఆడవాటప్పుడు ఆ పక్క పోయింది.
మా వీడు పోయినా బావ వీడికి వచ్చిన కొద్దిసేపటికి పోయింది అయితే అయితే ఆ పక్క ఎవడు వేయలే ఇంకా ఆ పక్క ఎవరు వేయలే కరెంటు చీకర్లు తెల్లారు కూడా కరెంట్ లేదు అవతల కలుపుకో కలుపుకోబోయ్ అబ్బి తినిపిపో నేనే కలిపియాలంట ఏమే వీడియో ఇచ్చిన నేను మాట్లాడే ఏదో కష్టపడుతున్నావుని రే 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 గమ్మగుండరి ఏది ముఖం ఆ పక్క దాచిపెట్టుకుంటుంది ఏం పని చేస్తున్నా ఒక చెప్తే వాళ్ళకి ఛాన్స్ అయిపోయింది వీడియో అనేసి ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఏంటంటే మా పని బర్రెలకు బర్రెకైతే దోంతెర కొడుతున్నా. విశ్వాసమ్మా ఇడుసు రాత్రి మా బర్రె కింద పడింది ఫ్రెండ్స్, లేపడా బర్రెలేనే పెట్టేసుకొని కుట్టాల దెబ్బ దెబ్బా అసలు సంపుతాడా సంపడా అనే భయం లేదు దిలకు. సంపుతున్నావా రాముల పోలే చూడు ఎంత ఇలా ఉండే మిషన్ పెట్టుకోవాలరా, ఇంత మిషన్ పెట్టుకుంటే ఇప్పుడు నాకు ఇన్నాక సార్ ఉండకో కుట్టేసుకున్నా కూర్చొని అంతసేపు ఉండకో మిషన్ నిన్నది అమ్మే అక్కయ్య కడిగితే అమ్మే నాకు దారం మీద తెచ్చుకోలేదంట. దారం ఆధారం కాదురా మిషన్ గానుకుంటుంది చూడు అది అంటే కుట్టించుకున్నట్టు కుట్టు మొత్తం. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే సుబ్బు దోంతెర కుడుతుంది. మన వీడియో తీసే ముఖంలో లేనట్టుంది రండి, కింద తల్లి కొడుకు ఇద్దరు మాట్లాడుకుంటారు. మన వీడియోలో మాట్లాడాలంటే మాట్లాడకుండా అట్లా తిరగదు, అది ఆడికి అయిపోద్ది. ఇంకా రెండు చీరలు కావాలా, పైన కుట్టాలా గులాబీ చీర పైన కుట్టాలా మాట్లాడలేదు ఇప్పుడు అసలు బిజీగా ఉండే మాట్లాడలేవా బిజీగా ఉండవా ఇదంతా నా రక్తం మీద తగినాయండి, అంత రక్తం ఉంది నీకు మీద పిలుస్తుందేమో బర్రె రక్తం వస్తుంది నేను రాత్రి రెండు మే కింద పడతావా మాసు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే జస్ట్ నేను అయితే పాలు విండేసాను అనమాట. పాలు విండే పని ఇంకా సుబ్బు తన పని తను చేస్తుంది కదా, ఒకసారి చూపిద్దామని చెప్పి మళ్ళీ ఒకసారి విడిదిస్తున్నా. గడ్డి తీసుకొచ్చేసాను, మళ్ళీ మోమో తీసుకొచ్చేసిన. సో దానికి పాలు విండేసి గాడి విండి అయితే వేసేసిన, అది అయితే నిమ్మలంగా తింటుంది. ఇంకా రాత్రికి ఇనికి కూడా గడ్డి అక్కడ ఇందాకలే కొంచెం గొడవ కూడా జరిగింది గడ్డి కాడ. సో సుబ్బు వచ్చినప్పుడు నేను గడ్డి లేని కాడ తొలిపోతానంట, నేను ఒక్కను పోయినప్పుడు గడ్డి ఉండేకాడ పోయి గడ్డి దండికి కోసుకొచ్చుకుంటున్నానంట. సో యుద్ధం చేస్తుంది. ఓ అయిపోయినాయా, సరేలే చెప్పే ఇప్పుడు చెప్పే నీ బాధ ఏంది, చెప్పేంది నీ బాధ చెప్పిందో నువ్వు చెప్తేనే వాళ్ళకి బాగా అర్థమవుతా, నేను చెప్తే అర్థం కాదు. ఏమో బర్రెని విట్టి మా కాడికి రావాలన్న సౌకర్యం బాగుంది బర్రెకి, ఆ సౌకర్యం అందరికాడ ఉండదా. సో ఇప్పుడే ఒకరు పాలకు వచ్చారు. సో ఈ గ్లాస్ పాలు 10 రూపాయలు అంట, రేపు 15 రూపాయల నుంచి పావులు అడ్డలు అండొచ్చాయి, అప్పుడు ఇంకా తక్కువ పెరుగుందే.
సరే తెచ్చుకో తెచ్చుకో పో, ఎంత ప్రేమ పో. ఏంటి ఏంది నీ బాధ, అట్ట చూస్తున్నావు, కడ్డి వంగిపోతే పోన్నమ్మా. దాని ఒళ్ళు పల్సగా ఉందిరా, కొన్ని దాళ్ళకైతే ఎంత గరిచినా దోమలు రక్త సుక్క కారదు, అలాంటి దానికి బండలు బండలు కారిపోతుంది. దామా సమ్మ అయితే ఆడుకుంటున్నారు, నందగాడైతే నిద్ర అవుతున్నాడు, వాడితో ఏం బాగా నిద్ర అవుతున్నాడు, ఇంక రాత్రి అంతా నిద్ర పడుతున్నా. సో బరగోడ్లకు కావాల్సిన సంగతి అయితే ఉడకబెడుతున్నా. అయిపోయింది ఆ కుట్టడం, మొత్తానికైతే దొంతేరు మాత్రం 90% కంప్లీట్ అయింది, జస్ట్ 10% ఇంకా పెండింగ్ ఉంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు వెళ్ళి పాలు పోసిచ్చాను, ప్రస్తుతానికైతే నిమ్మలంగా పట్టుకోలేటాయి, ఇంకా ఇంత ఇంత నుంచి ఇంత ఉంది అనమాట, ఇంత కుట్టేస్తే పర్లే. నా పాం ఖర్చు అయినా నా భయ్ పాములై అసిమా డ్యాన్స్ అయ్యి మా ఇది జై ఇదే అనే దానికి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మీరు బాయ్.